రాష్ట్రంలో ఏకంగా ఇంచుమించుగా 54 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి వ్యక్తి ఈ రోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మా నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఉక్కు మనిషిగా మేము చెప్పుకుంటాం. అదే చంద్రబాబు నాయుడిని నన్న అడిగితే ఆయన తుక్కు మనిషి అని చెప్తాను. ఎందుకంటే ఇటువంటి ట్విస్ట్లు చేయడం ఒక ఊసరవెల్లిలాగా రంగులు మార్చడం అన్నటువంటిది మా పార్టీకి గాని మా పార్టీ నాయకులకు గాని ఉండదు. ఈ తుక్కు మనిషి గారు ఓడిపోయినటువంటి బాధలో ఆవేశం తెచ్చుకున్నట్టు ఊగిపోతూ నటిస్తా ఉన్నారు. ప్రజలు ఇదంతా కూడా అర్థం చేసుకోగలరు. కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది. ప్రైవేట్కి అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది. బాబు మాత్రం కేంద్రం స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని తెలిసి కూడా ఆయన నటిస్తూ ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.